నమస్తే. అనంతపురం జిల్లా కరూరు జిల్లా. ఈ జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తరఫున పర్యావరణాన్ని పరిరక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈ జిల్లాలో మొట్టమొదట అనౌథరైజ్డ్ ఫెల్లింగ్ అంటే అక్రమంగా నరుకుతున్న చెట్లను నరకకుండా ఆపగలిగాం. తద్వారా జిల్లాలో ప్రతిరోజు కొన్ని వేల చెట్లు అంటే వయసుకు వచ్చిన చెట్లు వేల చెట్లు చావకుండా ఆపగలిగాం. తరువాత డిడబ్ల్యూఎంఏ అధికారులు కానీ అటవీ అధికారులు కాను నాటాల్సిన ప్రతి సంవత్సరం నాటాల్సిన చెట్లను నాటించే విధంగా వాటిని ప్రశ్నిస్తున్నాం. అందులో భాగంగా ఈ గత 3 నెలల క్రితం గౌరవ అటవీ అధికారులు జిల్లాలో 400 చింత చెట్లు ఒకే చోట నరికి వ్యాపారం చేసుకోవడానికి ఒక రియల్టర్కి పర్మిషన్ ఇచ్చారు. జిల్లాలో వాల్టా చెట్లు కఠినమైన వాల్టా చెట్లు ఉంది కనుక అట్లాంటి పర్మిషన్స్ ఇవ్వకూడదు, అధికారం లేదు, విచారించాలి, అది ప్రభుత్వ భూములు. గతంలో అధికారులు ఎంతో శ్రమించి 50-60 సంవత్సరాలు చింత చెట్లను పెంచారు, అలాంటి చెట్లను నరకడానికి అనుమతి ఇవ్వకూడదు, కానీ ఏ విధంగా ఇస్తారు అని మేము ప్రశ్నించాం, కానీ అక్కడి నుంచి సమాధానం రాలేదు. అందుకోసం గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై అత్యున్నతమైన పర్యావరణ న్యాయస్థానానికి ఈ విషయాన్ని కోర్టులో కేసు వేశాం. కోర్టు వారు మీరు చేసింది తప్పు, మీ దగ్గర ఉన్న ఏ విధంగా మీరు ఆ వాటికి పర్మిషన్ ఇచ్చారు, మీకు అధికారం లేదు అని చెప్పి దానికి స్టే విధించారు. వారికి గడువు ఇచ్చారు, మీరు ఏ విధంగా ఇచ్చారు, ఇట్లాంటి పని చేయకూడదు అని చెప్పి మీ దగ్గర ఉన్న సమాచారం తీసుకురండి అని గడువు ఇచ్చారు. జిల్లాలో కరువు నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నాయి, కానీ రక్షించాల్సిన అధికారులు ఈ విధంగా పర్యావరణాన్ని నాశనం చేస్తే భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్తాయి. ఇప్పటికే పర్యావరణం దెబ్బతిని కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త తుఫానులు రూపంలో పర్యావరణం దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే రాబోవు కాలంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మేము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఈ ఉడ్డు మాఫియాతో పోరాడుతూ జిల్లాలో పర్యావరణాన్ని రక్షించడానికి పనిచేస్తున్నాం. తద్వారా అందరూ మాకు సహకరించి ప్రభుత్వాధికారులు, మీడియా మిత్రులు, ప్రజలు సహకరిస్తే మా వంతు మేము ఈ సమాజం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై హింద్. నమస్తే. జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మనము గ్రీన్ అంటే చెట్లలో చాలా వెనకబడి ఉన్నాం. మన డిస్టిక్లో ఏదో ఇప్పుడైతే కొట్టకుండా ఆపగలిగినాం, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళే పర్మిషన్ ఇస్తూ ఎన్నో వేల చెట్లు నరుకుతూ పోతుంటే మన సమాజం ఏం కావాలి? మనము మన బతుకులు మన పిల్లలకి ఏమీ ఇవ్వలేకపోతున్నాం. కనీసం బతకడానికి ఆక్సిజన్ అయ్యి ఇస్తాము, ఇవ్వాలి అనే ఒక మేము ఒక దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తుంటే రక్షించాల్సిన అధికారులే భక్షిస్తున్నారు. కొన్ని వేల చెట్లకు పర్మిషన్ ఇచ్చారు, మేమైతే 400 చెట్లు ఆపగలిగినాము. ఇంకా 700-800 చెట్లకు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఆ పర్మిషన్స్ ఎవరికి ఇచ్చినారు ఏమి అంటే, వాళ్ళు మాకు ఇంతవరకు మేము అడిగిన ఆర్టీఏలో అడిగాము, కానీ 1 నెల అయితే వస్తుంది, కానీ ఇంతవరకు మాకు ఇవ్వలేదు. వాళ్ళు హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఈ గత 1 ఇయర్ నుంచి 1-2 వేల చెట్ల దాకా నరికేశారు. వీళ్ళు పర్మిషన్ ఇచ్చి నరికినారో ఇవ్వకుండా నరికినారో తెలియడం లేదు. ఇప్పుడైతే 700 దాకా ఇంచుమించు ఇచ్చినచ్చు, అవి మాకు పర్మిషన్స్ దొరకడం లేదు. అవి కొట్టేశారు కూడా, మేము పోయి అడిగితే వాళ్ళు గేట్లు వేస్తున్నారు, లోపల కలవ చేయడం లేదు. ఫారెస్ట్ వాళ్ళని అడిగితే మాకు తెలియదు అంటారు, మేము కొన్ని వెహికల్స్ పట్టుకున్నాం, పట్టుకొని అడిగితే దీనికి పర్మిట్ ఉంది అంటారు, మీకు ఎందుకు చూపించాలి అంటారు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళే అట్లా అంటున్నారు. కాబట్టి ఎవరిని అడగాలో అదే కలెక్టర్ గారితో మేము మాకు దొరికిన ఒక్క పేపర్తో ఈ 400 చెట్లు ఆపగలుగుతాం. మీ మిగతా పేపర్లు దొరికింటే అవి కూడా ఉండింది 700 చెట్లు దాదాపు, అది కూడా నరికేసినారు. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? ఆ చెట్లను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మనమందరూ చేసి ఈ చెట్లని పరిరక్షించుకోకపోతే మనం ఈ డిస్ట్రిక్ట్ను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనమందరూ ఈ రోజు నుంచే అందరూ కష్టపడి ఎక్కడైనా చెట్లు నరికితే ఫస్ట్ స్టాప్ చేయాలి. మీ పర్మిషన్స్ ఉంటే ఇవ్వండి, నేను అడిగినా కూడా
ఎవరు ఇవ్వడం లేదు. మేము పర్మిషన్స్ ఉన్నాయి మాకు, మేము చూసుకుంటామని డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి చెట్లను రక్షించడం మన హక్కు, జన్మ హక్కు. మనల్ని మనము మన పిల్లల్ని భావి తరాలని రక్షించుకోవాలి. కాబట్టి మా ప్రయత్నం ఈ ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేస్తారని జిల్లా వాసులు అందరినీ చేతులెత్తి మొక్కుతున్నాము.